ఇదంతా కళనా? నిజంగా నన్నైతే ఐస్ క్రీమ్ అంకుల్ కిడ్నాప్ చేశాడు అనుకున్నాను గైస్. ఎందుకంటే మన సిటీలో ప్రస్తుతం ఒక్కొక్క పిల్లవాడు కనబడకుండా పోతున్నాడు. ఎవరు కిడ్నాప్ చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు. నాకైతే నిజంగా ఐస్ క్రీమ్ అంకుల్ మీద డౌట్ గైస్. ఎందుకంటే నేను వాడు లైక్ మన ఫ్రెండ్స్ కిడ్నాప్ చేస్తుండగా చూశాను. చూడండి, మన టేబుల్ మీద కూడా మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అయితే కిడ్నాప్ చేశాడు. సో ఇలా ఒక్కొక్క పిల్లవాడు మన సిటీలో అయితే మిస్ అయిపోతున్నాడు గైస్. సో దానికోసం మా మమ్మీ డాడీ ఏం చేశారో తెలుసా? నన్ను రూమ్ లో లాక్ చేసి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నైట్ అయితే వస్తారు గైస్. సో నైట్ దాకా మనమైతే ఖాళీగా ఒంటరిగా ఇంట్లోనే ఉండాలి. సో మనమైతే ఏం చేద్దామంటే ఇలా ఖాళీగా ఉన్న టైంలో మీరేం చేస్తారు కింద కామెంట్ చేయండి. ఆ చెప్పేస్తారు మరి గెస్కోట్ ఏమో గుడ్డలొప్పి తిరుగుతారేమో. అమ్మాయి గుర్తుందా గైస్, ఎప్పుడైతే మనం వీళ్ళిద్దరిని కాపాడి ఇక్కడ ఇంటికి తీసుకొస్తున్నామో ఇంటికి రాగానే దూకేమన్నాను వ్యాన్లో నుంచి. ఈ రూమ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే మా మమ్మీ డాడీ అయితే క్లోజ్ అయితే చేస్తారు. సో ఒకసారి కిందకి అయితే వెళ్ళిపోతాం గైస్. కింద అయితే చాలా రూమ్స్ ఉన్నాయి అండ్ ఈ డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. నిజంగా చూడండి గైస్, మమ్మీ డాడీ ఎంత స్ట్రిక్ట్ గా పెట్టారు. సో ఏం చేద్దాం చెప్పండి, మనమైతే ఇంకా కిచెన్ లోకి వెళ్ళి పార్టీ అయితే చేసుకుందాం గైస్. సో ఫైనల్ గా నేనైతే కిచెన్ రూమ్ లోకి అయితే వచ్చేసాను. మైక్రోవేవ్ లో ఏమైనా ఉందా? ఏం లేదు. కిచెన్ రూమ్ లో ఏమన్నా దొరుకుతుందా? హోమ్ కీ అయితే దొరికింది. ఓ మై గాడ్, అంటే దీని సాయంతో మనమైతే బయటకు వెళ్ళిపోవచ్చు. బట్ మా డాడీ ఏం చెప్పారంటే నువ్వు బయటకు వెళ్తే నీ తోలు తీస్తా అన్నారు. సో ఇంకా నేనైతే బయటకు వెళ్ళను. కీ అయితే దొరికింది, బట్ బయట ఏం జరుగుతుందో చూడాలని ఉంది. అని చూడండి, మా మమ్మీ డాడీకి నేను అంటే ఎంత ప్రేమ అంటే పేరు కూడా రాస్తారు కదా ఫ్రిడ్జ్ మీద. సో ఇదే బయటకు వెళ్ళే డోర్ అండ్ మనమైతే డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఏదో మాట్లాడుకుంటున్నారు, మనమైతే వినాలి. ఈ ఐస్ క్రీమ్ అంకుల్ కడు కదా, వీడు వీడు మనకి లాస్ట్ టైం హెల్ప్ చేశాడు గైస్, ఇప్పుడేంటి? ఓకే, అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ గైస్. వీడు ఏమంటున్నాడు అంటే నా గర్ల్ ఫ్రెండ్ ని రిలీజ్ చేయమంటున్నాడు అండ్ పెద్ద గన్ పట్టుకొని కూడా బెదిరిస్తున్నాడు గైస్. నిజంగా గైస్ ఎంత గడుతున్నాయో వీడికైతే. అండ్ వీడు ఏమైనా నవ్వుతున్నాడు ఇప్పుడు చూడండి గైస్. ఐస్ క్రీమ్ వాడికి కరెక్ట్ హస్బెండ్ దొరికాడే. సో వీడికి ఉంది గైస్, ఎందుకంటే చాలా మంది పిల్లలకి దేవుడా పట్టేసుకున్నాడు. ఎందుకురా వాడి దగ్గరికి వెళ్ళడం? ఉన్నదే నీ దగ్గర కేజీ కండలేదు, నీ దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి నీ ప్రతాపం చూపిస్తే ఎలా నాన్న? అండ్ వాడితో ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు, తినిపించేశాడు. అండ్ ఓ మై గాడ్, వీడైతే తక్కువ ఉన్నాడు గైస్. ఎందుకురా వాడి దగ్గరికి వెళ్ళావు? అండ్ నాకు అర్థం కావట్లేదు, వీడిని కూడా కిడ్నాప్ చేయాలి కదా, ఎందుకంటే వాడి సీక్రెట్ తెలిసిపోయింది కాబట్టి. బట్ వీడిని అయితే కిడ్నాప్ చేయలేదు, మేబీ ఐస్ క్రీమ్ తినిపించి వదిలేశాడు. సో నాకైతే ఏం అర్థం కావ. ఓ మై గాడ్, వీడు బండి అయిపోతున్నాడు గైస్. నాకు గుర్తుంది, ఒక స్టోరీలో తెలిసింది కెప్లర్ ఎప్పుడు లైక్ చెబ్బి వాళ్ళని కిడ్నాప్ చేస్తాడు అని. అండ్ వీడు చెబ్బి అయిపోయాడు అండ్ కొమ్ము తీసి వీడిని కిడ్నాప్ చేస్తాడు. అరే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, వాడు నాకు హెల్ప్ కూడా చేశాడు రా. మనం చూడలేదు గైస్, మనం ఏం చూడలేదు. ఇంటికి నుంచి బయటికి వెళ్ళాలనుకోలేదు. బట్ ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ వాడైతే మన కళ్ళ ముందే కిడ్నాప్ చేస్తున్నాడు. వాడిని అయితే ఇప్పుడు వాడిని తీసుకెళ్ళక ముందే నేనైతే వాడిని కాపాడాలనుకున్నాను గైస్. ఒకసారి నేనైతే బయటికి వెళ్తాను, అగోండి వాడి గన్ను. ఇప్పుడు ఏం చేద్దాం, ఎస్కిమ్ గార్డ్ వస్తాడేమో దాక్కుందాం. ఓకే గైస్, మనం వెళ్తే ఎలక్ట్రో గన్ తీసేసుకున్నాం. దారా బామ్మర్ది దారా. అరే ఎస్, మనమైతే కొట్టాం. కింద పడిపోట్లేదు గైస్ వీడైతే. దేవుడా, అరే వీడికి ఏం తగ్గలేదు గైస్. ఓ మై గాడ్, ఎక్కడ ఉండవు రా బాబా స్వామి నువ్వు. నాకు తెలుసురా, నిన్ను ఎలాగైనా పోలీసుల్ని పట్టించేదాకా అది పడింది గైస్, పడింది. ఇప్పుడు మనం వీడిని కాపాడాల్సిన టైం. నేను రెండు రోజులు చేస్తాను. అరే ఎందుకురా, నీ గర్ల్ ఫ్రెండ్ని కాపాడాలని వాడైతే అనుకున్నాడు, బట్ వీడే బక్రా అయిపోయాడు అనమాట. సో వాడిని అయితే మనం ఏం చేయలేము. ఇంకా ఈ డ్రైవర్ సీట్లోకి వెళ్ళి కూడా మనం ఏం నడపలేము గైస్. ఇప్పుడు మనం కేజ్కి కావాలంటే మనం అయితే కొన్ని క్లూస్ కనిపెట్టి ఇంకా కేజ్కిని ఓపెన్ చేయడమే. ఎలాగైనా సరే గైస్ కాపాడాలి. అండ్ ఈ ఐస్ క్రీమ్ అంకుల్ని పోలీసులకి అయితే అప్పగించాలి, లేకపోతే ఈ కిడ్నాప్లు అనేవి ఆగవు. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాను. సో అక్కడ ఏమేమి క్లూస్ దొరుకుతాయో చూద్దాం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఈ రోజు ఉంది. ఆ కెప్లర్ అంకుల్కి మామూలుగా ఉండదు ఈరోజు మాత్రం నా చేతిలో. సో మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మనం దిగాలి. అండ్ హే ఉండండి గైస్, ఇది డ్రైవర్ సీట్ కదా? ఓకే మనం వెళ్ళగలమా? నో గైస్, మనం అయితే డ్రైవర్ సీట్లోకి అయితే వెళ్ళలేకపోతున్నాం. సో ఎప్పుడైతే మనం కిందకైతే వెళ్దాం, మన ఐస్ క్రీమ్ అంకుల్ ఎక్కడున్నాడు? ఓకే గైస్ కింద ఉండుంటాడు. సో ఇక్కడ నుంచి పోద్దు, మేబీ ఐస్ క్రీమ్ అంకుల్ ఉంటాడేమో. అండ్ ఇక్కడేంటి ఎంట్రీ లేదు, యూనిట్ సంథింగ్ టు బ్రేక్ తీసేస్. ఓకే మనకి ఏదైనా. సో ఎప్పుడైతే మనం కిందకైతే వెళ్దాం, మన ఐస్ క్రీమ్ అంకుల్ ఎక్కడున్నాడు? ఓకే గైస్ కింద ఉండుంటాడు. సో ఇక్కడ నుంచి పోద్దు, మేబీ ఐస్ క్రీమ్ అంకుల్ ఉంటాడేమో. అండ్ ఇక్కడేంటి ఎంట్రీ లేదు, యూనిట్ సంథింగ్ టు బ్రేక్ తీసేస్. ఓకే మనకి ఏదైనా ఒకటి టూల్ కానీ ఏదైనా బాంబ్ కానీ కావాలనుకుంటా దీన్ని బ్రేక్ చేయడానికి. సో నాకైతే ఏం తెలీదు, బట్ ఈ ఐస్ క్రీమ్ అంకుల్ ఎక్కడున్నాడు ఏం అర్థం కావట్లేదు. మేబీ ట్రైన్ లోపల దూరాడేమో. సో నేను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను గైస్.
మనమైతే మెల్లగా వెళ్దాం. నో 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 నో, ఓకే ఇక్కడ దారుంది. ఎస్ ఊల్, ఏం జరగలేదు, ఏం జరగలేదు. ఓకే నేనైతే ఈ డోర్ని మూసేస్తాను ఐస్ క్రీమ్ అంకుల్ రాకుండా. సో మనకి ఈ రూమ్లో ఎలాంటి క్లూ అయినా దొరుకుతుందేమో చూద్దాం. ఓకే గైస్, ఈ రూమ్లో మనకి ఎలాంటి క్లూ కూడా లేదు. సో బయటికి వెళ్ళి ఇంకా క్లూస్ అనేవి మనం ఫైండ్అవుట్ చేయాలి. ఓకే ఐస్ క్రీమ్ అంకుల్ అయితే అటు వెళ్తున్నాడు గైస్. సో ఇదే మనకి బెస్ట్ టైం అనుకుంటా, ఇంకా లోపలికి వెళ్ళి ఆ ట్రైన్ లోపల ఏముందో ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇదే రైట్ టైం గైస్, ఇదే రైట్ టైం, ఇదే రైట్ టైం. ఇక్కడ ఏముంది, ఓకే పెట్టిలో షూస్ ఉన్నాయి గైస్. ఈ షూస్ ఎందుకు ఉన్నాయి ఏమర్థం కావట్లేదు. సో మనమైతే ఇక్కడ పడేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రైన్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయాలి గైస్. ఆ అంకుల్ వచ్చే ముందు చూస్తాడు మన అంకుల్ బామ్మర్ది. నో బామ్మర్ది, ఇక్కడ ఏదో ఉంది గైస్, తీసేసుకుందాం ఉండండి. ఇదో తీసుకుందాం, వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. అయ్ ట్రైన్ కుదింది గైస్. సో ఒక ట్రైన్ అయితే కుదరడానికి ట్రై చేస్తుంది మనం దాన్ని తీస్తున్నప్పుడు. సో మనమైతే దాన్ని చాలా చాలా జాగ్రత్తగా అయితే తీయాలి. సో ఇక్కడైతే ఇప్పుడు చూడండి, షటర్లకి కింద రూప్ అయితే కట్ చేశాడు. కట్ చేస్తే చాలు, మనమైతే షటర్ ఓపెన్ చేయగలం. అండ్ మన అంకుల్ అయితే బయట ఓకే తిరుగుతున్నాడు. సో మనమైతే దీన్ని కట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి గైస్. సో డ్రాయర్స్లో ఏమన్నా ఉన్నాయా? ఓకే నాకైతే సిజర్స్ దొరికాయి. సైలెంట్గా అయితే ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇంకా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఇంకా ఏ క్లూస్ ఉన్నాయో నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకోవేళ ఈసారి మాత్రం నన్ను పట్టుకోలేవురా. సో నాకైతే ఇక్కడ షూస్ తప్ప ఏం దొరకలేదు. ఓకే అంకుల్ అక్కడైతే ఉన్నాడు. ఇక్కడ ఓకే ఒక్కడే ఉన్నాడు. ఇక్కడే నాకైతే హ్యాట్ దొరికింది గైస్, దీని అయితే పడేద్దాం. సో నాకు ఇక్కడ దొరికిన హ్యాట్ని చూస్తే ఏం యూజ్ ఉందో ఏం అర్థం కావట్లేదు. మేబీ మనకి ముందు ముందు దాని యూజ్ అనేది ఉంటుందేమో. నేను దాన్ని పట్టుకొని ఏమైనా చేయాలో. నాకే నన్నైతే ఐస్ క్రీమ్ అంకుల్ అయితే చూశాడు. సో వాడైతే వచ్చేస్తూ ఉంటాడు. అండ్ గైస్ ఇదే గైస్, దీన్ని తీస్తుండగా ఆ ట్రైన్ అయితే వచ్చి అటాక్ చేసింది. నిజంగానే దీన్ని తీస్తే ట్రైన్ వస్తుందా? నేనైతే ట్రై చేయాలనుకుంటున్నాను ఒక్కసారి. ఓకే వస్తుందా ట్రైన్? ఓ ట్రైన్ వస్తుంది గైస్. పెళ్లిలో తగిన మంత్రాలు చదివేవాడి మొహల్లా మహంతుడు. ఇది నిజంగా మనకు ఒక డిసడ్వాంటేజ్ అండ్ ఆల్సో అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే మనం రాడ్ని కొంచెం కోవాలకు పంపించవచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం మీ క్లూని బయటకి అయితే తీయలేమన్నమాట. సో దీన్ని తీయాలంటే మనం ట్రైన్ యొక్క లివర్ అయితే మార్చాలి. బట్ ఇక్కడ ఎలాంటి లివర్ అయితే లేదు, ఎలా మార్చాలరా మరి? మేబీ నేను అక్కడికి వెళ్ళలేము. మరి ఇక్కడికి ఎలా వెళ్ళాలి? అక్కడేమో చాలా బ్యారియర్ ఉంది, దాన్ని ఎలా డిస్ట్రోయ్ చేయాలి మనం అయితే? నాకు ఇంకా కొంచెం భయంగా ఉంది గైస్. ఈ రాడ్ గడే బౌండ్ లెగిసాడు లెగిసాడు. నాన్న రాడ్ అన్న, ఇటు రాడ్ అన్న. అంతే అంతే అంతే, కొంచెం రైల్వే పట్టాల మీద రా. నేను రైలు గుద్దకపోతే నా పేరు మార్చుకుంటారా ఇప్పుడు? ఓకే ఓకే ఇప్పుడు రైలు వచ్చింది. ఎస్ నీ మొగుడు వచ్చాడు. అది మాల్గొండదు, మరి మాల్గొండదు నీతో. ఇందాక నన్ను ట్రైన్తో గుద్దిస్తావా? ఇప్పుడు ఉందిరా నీకు. సో మనమైతే తొందరగా మనకి ఇక్కడ దొరికిన హ్యాట్ అండ్ షూస్ని మన ట్రక్లో అయితే పెట్టేస్తున్న టైం అయితే వచ్చేసింది. దీనివల్ల ఏం మిస్ ఉందో తెలియదు, బట్ నేనైతే దీన్ని కలెక్ట్ చేసి ఇంకా నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. హలో మాస్టర్, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. షట్ గైస్, ఇంకా మనకి కేవలం ఒక్క ఎయిర్ మాత్రమే ఉంది. షట్టర్ని కోసం బ్లాక్ చేసాడు, మనమైతే తప్పించుకున్నామని. అండ్ ఇక్కడ టైల్ ఉంది, యూనిట్ క్రోబాల్ టు మూవ్ ది స్టైల్. ఓకే దీన్ని మూవ్ చేయగలమా? సో నాకైతే ఇప్పుడు క్రోబాల్ కావాలి. ఉండండి, నాకు క్రోబాల్ దొరికింది. సో ఈ క్రోబాల్తో మనమైతే ఈ టైల్ని ఓపెన్ చేసి కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఓకే నాకైతే ఇప్పుడు సౌండ్ అయితే రావట్లేదు. ఇప్పుడు మనమైతే ఓపెన్ చేసి వెళ్ళొచ్చేమో. ఎస్ 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 ఎస్, లేట్ లేదు ఎస్, లేట్ లేడు. సో ఈ టైంలో మనం ఏం చేద్దామంటే అదే మెట్రో స్టేషన్లో మనకి ఒక షూ అయితే మిగిలిపోయింది. ఎస్ షూస్ కలెక్టెడ్. ఇంకా పదండి నెక్స్ట్ పాయింట్కి. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం ఎక్కడికి వెళ్దాం? మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే మనం సర్కస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో చూద్దాం సర్కస్ అనేది ఎలా ఉండబోతుందో. ఓకే గైస్, ఫైనల్గా మనమైతే సర్కస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఈ సర్కస్లో మనకి ఎలాంటి క్లూ దొరుకుతాయో మనమైతే జాగ్రత్తగా అయితే చూడాలి. నాకు అర్థం కానీ విషయం ఏంటంటే ఐస్ క్రీమ్ అంకుల్ ఎందుకు పిల్లల్ని కిడ్నాప్ చేశాడని. సో మనమైతే సర్కస్లో అయితే ల్యాండ్ అయిపోయాం. సర్కస్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో వాడైతే మనల్ని పట్టుకోలేడు. అండ్ తప్పకుండా బిల్డింగ్స్లో ఏదో ఒక క్లూ ఉండే ఉంటుంది గైస్. అండ్ ఓకే, సో నేనేం చేస్తానంటే ఓకే ఓకే మనం చూడట్లేదు చూడట్లేదు. నో నో నో, అంకుల్ అయితే వచ్చేస్తున్నాడు. సో వాడు రాకముందే మనమైతే లోపలికి ఎంటర్ అయిపోవాలి. అండ్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. దేవుడా, ఓకే వీళ్ళని ఇలాంటి వాళ్ళని కిడ్నాప్ చేయడు గైస్. అండ్ ఇక్కడ మనిషి మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడా? ఈ మనిషి చేతిలో ఏదో ఉంది గైస్. సర్కస్ కీయా? అరే సర్కస్ కీ ఇవ్వరా? మేబీ యూ కుడ్ షెల్టర్ హిమ్. ఓ షెల్టర్ ఏమి ఇవ్వాలి? నా దగ్గర ఇల్లు లేదురా. మేబీ ఓ ఊకే గైస్, ఇందాక మనకి ఏదో క్యాప్ షూస్ దొరికాయి కదా, వాడికి ఏమన్నా ఇవ్వలేమో. సో దాంతో మనకి ఆ కీ అనేది ఇస్తాడేమో. దా 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 అంకుల్ దా దా దా. మనమైతే హ్యాట్ తీసుకొని తొందరగా అంకుల్కి అయితే ఇచ్చేద్దాం అనమాట. ఓకే ఓకే, వాడైతే మనం చూడలేదు చూడలేదు. సో ఒకవేళ నేను అంకుల్ అనేది మెయిన్ ఇంట్రెస్ట్ నుంచి వస్తే నేను అక్కడి నుంచి తప్పించేసుకుంటాను. ఒక తీసుకురా అమ్మాయి, షూస్ పెట్టేసాం. వీడికి జస్ట్ మనకి క్యాప్ అయితే ఇవ్వాలి. అరే ఇక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాను గైస్. మేబీ ఇలా తిరిగి తిరిగి గుండ్రంగా వెళ్ళాలేమో. ఓ మై గాడ్ బయ్, చూసాడు చూసాడు చూసాడు. దేవుడా ఇప్పుడు వీడికి తొందరగా కీ ఇవ్వు అంకుల్, అంకుల్ ప్లీజ్ ప్లీజ్. అరే కింద పడిపోతుంది. ఓకే కీ, ఎస్ కీ ఇచ్చాడు గైస్, కీ ఇచ్చాడు. ఓ రే బయ్, మరో మజ మారు మరో మజ మారు. ఓ ఇక్కడ నుంచి దారింది గైస్.
లైక్ లాక్ అనేది ఉంటుంది గైస్ తప్పకుండా. సో మనమైతే ఈ కీతో దాన్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఎక్కడుందో వెతకాలి. అండ్ నాకైతే ఇక్కడ ఒక ట్రక్ కనబడుతుంది, మేబీ ఇందులో ఏమైనా ఉందా. ఓకే గైస్ వాడైతే వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ మనకి అక్కడ రైల్వే స్టేషన్లో అక్కడ పట్టాల దగ్గర గ్రీన్ హార్స్ కనబడింది. అండ్ ఇక్కడ ఎల్లో హార్స్ ఉంది, మేబీ హార్స్ వెనకాల ఏదో పెద్ద సీక్రెట్ ఏదో ఉంది. సో ఈ సర్కస్కితో మనమైతే దీన్ని ఓపెన్ చేసేసాం. అండ్ దీని అయితే క్లోజ్ చేద్దాం అంకుల్ రాకుండా. అండ్ ఈ వుడెన్ ఎల్లో హార్స్ని అయితే తీసేసుకుందాం. దేవుడా వీడు నా దరిద్రం గైస్, వీడు ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నాడు. సో నేనేం చేస్తానంటే ఈ హార్స్ని లోపలైతే పెట్టేస్తాను. ఎస్ గుడ్. సో ఎలాగో అలాగ చేసి మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో బ్యాక్ యార్డ్ సైడ్, ఓ మై గాడ్, వాడైతే వెనకాల నుంచి వస్తున్నట్టయితే ఉన్నాడు గైస్. సో మనమైతే మెల్లగా పైకి అయితే వెళ్ళాలి. ఓకే ఓకే, వాడికైతే కనబడకూడదు. మనమైతే కూల్ కూల్ కూల్, వాడైతే ఇక్కడ రాకూడదు గైస్. ఒకవేళ వస్తే మాత్రం పెంట పెంట అయిపోతుంది. ఓకే, వీడు ఒక పిల్లవాడు గైస్, మన ఫ్రెండ్. వీడి పేరు జే. అండ్ వీడి ఇలా దాక్కున్నాడు రోడ్కి కనబడకుండా. ఓకే ఓకే, సో వీడిని అయితే ఇప్పుడు మన ట్రక్లో అయితే తీసుకురావాలి గైస్. ఎందుకంటే వీడు మన ఫ్రెండ్, వీడిని అయితే మనం కాపాడాలి. ఎందుకంటే వీడు రోడ్కి భయపడైతే దాక్కున్నాడు. వీడైతే చాలా భయపడుతున్నాడు గైస్. ఇప్పుడు వీడిని కన్విన్స్ చేయాలి మనమైతే. ఓకే గైస్, ఫైనల్గా మనమైతే వీడిని కన్విన్స్ చేసాం. సో వీడైతే మనల్ని వెనకాల మెల్లమెల్లగా ఫాలో అయితే వస్తాడు. ఇప్పుడు ఎలా కనబడకుండా రావాలి. సో నేను కూడా చాలా చాలా నిశ్శబ్దంగా వెళ్తున్నాను. ఎందుకంటే రాడ్ అయితే ఇక్కడికి రాకూడదు. ఐస్ క్రీమ్ అంకుల్ అయితే ఒకవేళ వస్తే మొత్తం మొత్తం పెంట పెంట అవుతుంది గైస్. అలా జరగకూడదని నేను కూడా చాలా చాలా మెల్లగా అయితే వస్తున్నాను. ఇటు నుంచి రా, ఇటు నుంచి రా. యా, వీడైతే చాలా చాలా మెల్లగా వస్తున్నాడు గైస్. వీడికి ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే వీడు డబ్బాలో దాక్కున్నాడు. ఇప్పుడు మనం ఓపెన్గా కనబడుతున్నాం కాబట్టి మనల్ని కిడ్నాప్ చేస్తాడు రాడ్ అయితే. సో మనమైతే ఐస్ క్రీమ్ అంకుల్ దారిని మళ్ళించి మనమైతే వీడికి హెల్ప్ అయితే చేయాలి. ఇప్పుడు వీడేంటి రావట్లేదు నాన్న, బుజ్జి కన్నా ఎక్కడున్నావురా. ఓకే ఓకే, వస్తున్నాడు వస్తున్నాడు. వచ్చే 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 ఓకే ఓకే, లోపల అయితే ఉన్నాడు గైస్ ఐస్ క్రీమ్ అంకుల్ అయితే. తొందరగా రాను, తొందరగా రా, తొందరగా రా. ఐస్ క్రీమ్ అంకుల్ లోపలే ఉన్నాడు. సో చాలామంది అమ్మాయిని కాపాడడంలో పడ్డారు. అండ్ వీడు కూడా అమ్మాయిని కాపాడుతున్న ప్రయత్నంలో ఇలా కేజీలోకి బలైపోయాడు. సో మనమైతే ఇప్పుడు సర్కస్లో ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు మనం షాపింగ్ సెంటర్కి అయితే వెళ్ళబోతున్నాం. మనమైతే చాలా చాలా పెద్ద షాపింగ్ మాల్లోకి వచ్చాం. నిజంగా ఈ షాపింగ్ మాల్లో వచ్చేది చాలా క్లూస్ అయితే దొరకపోతాయి. ఎందుకంటే షాపింగ్ మాల్ అనేది చాలా చాలా పెద్దగా ఉంది. దిగేవా చంపేస్తా. లాస్ట్ ఎపిసోడ్లో వీడినే కదా మనం కాపాడింది. ఎప్పుడైతే మనం బయటికి అయితే వెళ్దాం. ఈ ఐస్ క్రీమ్ అంకుల్ ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడో తిరుగుతున్నాడు. బట్ నాకైతే ఎక్కడ తిరుగుతున్నాడు ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఐస్ క్రీమ్ అంకుల్ అయితే అటు వెళ్తున్నా, అటున్నాడు గైస్. సో మనమైతే కనపడకుండా పైకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఐస్ క్రీమ్ అంకుల్ కింద ఉన్నాడు కాబట్టి. మనమైతే ఈసారి పైన షాపింగ్ చేద్దాం. ఏమన్నా షాపింగ్ చేయడానికి ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఉండండి, డోర్. ఓ, దీన్ని ఓపెన్ చేయొచ్చా? ఓకే ఓకే, సౌండ్ రాకుండా మనమైతే ఈ డోర్ని అయితే ఓపెన్ చేసేద్దాం. అరే, నువ్వు డోర్ ఓపెన్ అవ్వు. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఓకే, ఇలా నొక్కాలా మనం? ఓకే 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 ఓకే, కూల్. ఏమయ్య, డోర్ని అయితే ఓపెన్ చేసాం. సో దీన్ని మూయగలమా? మూస్తే ఎంత బాగుంటుందో. ఈ ఐస్ క్రీమ్ అంకుల్ అయితే రాకుండా ఉంటాడు. అండ్ మనమైతే ఒక షాప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. సో ఇక్కడ మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సో ఇక్కడైతే నాకు ఫిషింగ్, ఓకే, ఫిషింగ్ రాడ్తో ఏదైనా ఫిష్ పట్టాలండి. ఓకే, ఫిషింగ్ రాడ్ని అయితే తీసుకుందాం. ఫిషింగ్ రాడ్ని నేను ఎక్కడైతే పడేస్తాను. ఇంకా మనకి ఏదైనా అయ్యి ఉండండి, అక్కడ నాకు షవల్ దొరికింది గైస్. ఉండండి, నాకైతే ఇక్కడ షవల్ దొరికింది. ఈ షవల్తో ఏదో ఒక యూజ్ అయితే తప్పకుండా ఉండే ఉంటుంది గైస్. ఫిషింగ్ రాడ్ అంటే మనకి మధ్యలో పాయింట్ అయితే ఉంది. అమ్మ వచ్చేసాడే నన్ను మొగుడు, నాకు అర్థం కావట్లేదు. ఈ షాప్ అంటే కొంచెం మెరుస్తుంది. ఈ షాప్ని కూడా మనం, ఓకే గైస్, దీన్ని కూడా మనం అయితే ఓపెన్ చేయగలం. బట్ ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు. లుక్స్ లైక్ యూనిట్ సమ్ టూల్ టు లిఫ్ట్ దిస్ బ్లిండా. నాకు ఎలాంటి టూల్ కావాలి, నాకేం అర్థం కావట్లేదు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే మనం అయితే ఆ షట్టర్ని అయితే ఓపెన్ చేయాలనిపిస్తుంది గైస్. ఆ షట్టర్ని ఓపెన్ చేస్తే మనకైతే ఏదైనా క్లూ దొరుకుతుంది. ఇప్పుడైతే మనం క్యాంపింగ్ లొకేషన్లోకి అయితే వచ్చాం. సో ఈ క్యాంపింగ్ లొకేషన్ కూడా వావ్ చాలా బాగుంది. ఇక్కడ ఏ క్లూ దొరుకుతుందో చూద్దాం. సో మనమైతే ప్యాడ్లో కింద తొందరగా కాపాడాలి. ఇంకా ఒక్కసారి కనుక మనం ఆ రాడ్ గాడికి కానీ ఎవరికైనా కింద పడి చనిపోతే ఇంకా మనం టోటల్గా చనిపోయినట్టే ఇంకా వీళ్ళు ఎవరిని కాపాడలేదు గైస్. సో అదొక చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఆ షాపింగ్ మాల్లోనే మనకి ఏదైనా క్లూ దొరకాలి గైస్. సో వీడెక్కడున్నాడు? ఓకే, వీడైతే లోపలికి వెళ్ళి ఉంటాడు. సో అక్కడైతే నాకు అయితే ట్రీ హౌస్ కనబడుతుంది. సో అక్కడికి కూడా వెళ్దాం. సో ఓకే ఓకే, చూశాడు మనల్ని అయితే. సో ఏంట్రా బాబు, నువ్వు నన్ను వదలవా? నిన్ను వీడ నిన్ను నేనే ఇక్కడ మట్టి ఉంది గైస్. అయితే తప్ప డట్, ఓకే, డట్ని షవల్తో రిమూవ్ చేయాలంటాడు. ఓకే కూల్ కూల్. సో షవల్ అయితే మనకి దొరికేసింది. బాబు వీడైతే వచ్చేస్తున్నాడు. అయితే ఇక్కడ చాలా డట్స్ ఉన్నాయి గైస్. అయితే చాలా వాటిని తీయాలి. అయితే మనకి ఎందులో దానిలో ఒక్క దానిలో అయితే క్లూ అయితే దొరుకుతుంది. సో ఇలాంటి డట్స్ అయితే మనం తీయాలి. మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఇలా తీస్తే. ఓకే, తీసేసాము. అండ్ ఇక్కడ ఏమైనా డర్ట్ ఉందా? ఓకే, ఈ లొకేషన్లో కూడా ఎవరో ఒకరు దాక్కున్నారు గైస్. ఒక ఓకే, ఐ థింక్ ఒక అమ్మాయి అయితే దాక్కుంది ఇక్కడ రోడ్కి భయపడి. సో ఈ అమ్మాయిని కూడా మనం కన్విన్స్ చేయాలి కార్లో కూర్చోడానికి, అదే ట్రక్లో కూర్చోడానికి. ఓకే, వీడైతే వచ్చేసాడు కన్విన్స్ చేసే టైంలో. ఎందుకు రా నా వెనకాల పడతావు? సో వాడైతే వచ్చేస్తున్నాడు గైస్. ఎలా వస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు. సో మనమైతే డెడ్ని ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే చాలా డేట్స్ తీసాం, బట్ ఇప్పటి వరకు మనకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. సో ఈ డోర్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ ఏ డోర్ని కూడా మనం అయితే ఓపెన్ చేయలేకపోతున్నాం. ఓకే, ఓ మై గాడ్ బై, ఇలాంటి క్లూస్ ఉండండి గైస్. ఇక్కడ ఏదో నాకు దొరికింది.
ఏంటిది? ఓకే ఇక్కడ ఏదో, ఓ నాకేదో మ్యాప్ దొరికింది గైస్, కీ ఉన్నా. ఓకే 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 గైస్, మనకి అయితే ఈ మ్యాప్ ఏం చెప్తుంది అంటే మనకి ఒక కీ అయితే దొరకబోతుందంట. ఆ కీ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో మనకి ఈ మ్యాప్ అయితే చెప్పబోతుంది. సో మనం ఆ కీ దగ్గరికి వెళ్తున్న కొద్ది మన డిస్టెన్స్ అయితే తగ్గుతూ ఉంటుంది. మనమైతే కీ నుంచి 30.6 meters దూరంలో అయితే ఉన్నాం. ఓకే ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఓ నేను చూసుకోలేదు. ఎస్ ఫైనల్గా ట్రీ హౌస్ కీ అయితే దొరికింది. ఇందాకే మనం ట్రీ హౌస్ అయితే ఇక్కడ చూసాం. సో ఇప్పుడైతే మనం ట్రీ హౌస్ పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఆ రాడ్ గడ్ రాకపోతే చాలు, ఎందుకంటే ఈ ట్రీ హౌస్ పైకి వెళ్ళిన తర్వాత తప్పించుకోవడానికి మనకి ఒక్కటే మార్గం. చూసాడా? నో 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 నో, వాడైతే రాకూడదు, వాడైతే రాకూడదు. నో నో నో, తీ 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 తీ. ఓకే ఓకే మనమైతే మూసేద్దాం. దేవుడా ప్లీజ్ ప్లీజ్ వాడైతే రాకూడదు. అండ్ ఇక్కడ ప్లేస్డ్ కలర్ హార్సెస్. ఓకే గైస్, నాకైతే ఇప్పుడు మొత్తం అర్థమైంది. మనకైతే రైల్వే స్టేషన్లో ఒక గ్రీన్ హౌస్ అయితే కనబడింది, దాన్ని ఇక్కడ పెట్టాలి. ఇంకా మనకి సర్కస్లో ఎల్లో హౌస్ అయితే దొరికింది, దాన్ని ఇక్కడ పెట్టాలి. అండ్ ఆల్సో ఈ లొకేషన్లో కూడా మనకి ఏదన్నా హార్స్ దొరికి ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ కనుక మనం 4 horses కనుక కనిపెట్టి లైక్ ఇక్కడ పెట్టేస్తే, ఆల్రెడీ 2 అయితే కనిపెట్టేసాం. ఒకటి రైల్వే స్టేషన్ పట్టాల మీద ఉంది, ఒకటి మనకి అయితే దొరికింది, ఇంకోటి షాపింగ్ మాల్లో అండ్ స్టాల్ అయితే దొరకపోతుంది అనుకుంటా. సో ఇంకా అవి పెడితే చాలు గైస్, ఈ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయి మనకైతే ఫైనల్గా కేజీకి అయితే దొరుకుతుందని నేను అయితే అనుకుంటున్నాను. సో దొరకాలని అయితే కోరుకుంటాను. అండ్ ఇక్కడ ఉండండి. అండ్ ఇక్కడ ఇదేంటి? ఫైర్ క్రాకర్. ఓకే గైస్, అది ఆ రైల్వే స్టేషన్లో చూసాం కదా, మనం ఒక ఎంట్రీ ఉంది కదా, దాన్ని బ్లాస్ట్ చేయడానికి ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ట్రైలర్ ఏమైనా ఉందా? అంటే ఆ షాపింగ్ మాల్లోనే ఇంకొక హార్స్ ఉంది గైస్. సో ఇక్కడైతే ఒక హార్స్ పెట్టేస్తాను, ఇంకో హార్స్ అయితే తెచ్చుకుంటాను. అండ్ 2 horses కూడా పెట్టేసాం. ఇంకోటి రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, ఇంకోటి షాపింగ్ మాల్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫైర్ క్రాకర్ని తీసుకొని, ఆ ఎంట్రీ ఉంది కదా ఏదైతే రైల్వే స్టేషన్లో, ఆ బ్లాక్ చేసిన ఎంట్రీని మనమైతే పేల్చిపడాలి గైస్ ఈ ఫైర్ క్రాకర్తో అయితే. అండ్ నాకు 520 చూపిస్తుంది. 520 అనేది పిఎంఆ ఏఎంఆ ఇక్కడ నాకే. ఓకే రాత్రి అవుతుంది కాబట్టి మేబీ ఏఎంఏ అనుకుంటా, పొద్దున్న తెల్లవారుజామున 520 AM అనుకుంటా. సో నేనైతే తొందరగా మన ఇంటికి అయితే వెళ్ళాలి, లేకపోతే మా మమ్మీ డాడీ అయితే కొడతారు. సో ఇంకా ఈ ఫ్రెండ్స్ని మనమైతే బ్లాస్ట్ చేసేస్తున్నాం. ఎస్ పెట్టేశాను. ఓ బయ్ ధమాకా పేరింది గైస్, దీపావళి ధమాకా. సో నేను ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే, ఆ లెవెల్ ఉంది కదా, ఆ ట్రైన్ వచ్చే లెవెల్, దాన్ని అయితే తీయడానికి ట్రై చేస్తాను. అప్పుడే మనమైతే ఓపెన్ చేయగలం. సో ఇక్కడ మనకి హైడ్రాలిక్ జా, అక్కడ షాపింగ్ మాల్లో మనమైతే షట్టర్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా టూల్ కావాలి కదా ఈ షట్టర్ ఓపెన్ చేయడానికి. సో ఇదే గైస్, మనకి హైడ్రాలిక్ జాకే కావాలి. సో ఇక్కడైతే మనం దాక్కోవచ్చు ఐస్ క్రీమ్ అంకులు వస్తే. సో ఇక్కడైతే ఇప్పుడు లెవెల్ అయితే షిఫ్ట్ చేయాలి గైస్. ఎలా షిఫ్ట్ చేయాలి? ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి గైస్. మనకి ఏమైనా నెంబర్ కనబడిందా అంటే బయట 520 అనే ఒక నెంబర్ అయితే కనబడింది రైల్వే పట్టాల మీద. 520 అనే నెంబర్ కనబడింది. యా మేబీ 520 అనే నెంబర్ ఇక్కడ మేబీ గైస్, అదే అదేమన్నా క్లూ అయితే కావచ్చు నాకు తెలిసి. ఒకసారి మనమైతే ట్రై చేద్దాం. 520. ఓ బయట కనబడుతున్న నెంబర్ గైస్, నేను కరెక్ట్గా గెస్ చేశాను. సో ఇప్పుడు రైల్వే ట్రాక్ని షిఫ్ట్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు మనం అయితే ఆ హార్స్ని అయితే తీసుకోవచ్చు. సో ఇంకా దీన్ని కూడా క్యారీ చేద్దాం. ఇంకా షాపింగ్ సెంటర్లోనే మన లాస్ట్ చెక్ పాయింట్. సో దీని అయితే ఓపెన్ చేయగలమా? నువ్వు దీని అయితే మనం అస్సలు ఓపెన్ చేయలేకపోతున్నాం. నువ్వు రాలేవు. ఓ వచ్చేస్తున్నాడు గైస్, వచ్చేస్తున్నాడు. రాలేమన్నాను లేదు, వచ్చేస్తున్నాడు. ఎస్ అద్ది అద్ది అద్ది, కరెక్ట్గా దొరికేవారు అబ్బులోడా. ఎస్ గైస్, ఆ ట్రైన్ అయితే మనం లేని చేయదు. సో ఆ రాడ్ గార్డ్ వచ్చే గ్యాప్లో మనమైతే దీన్ని మొత్తం తీసేసుకోవాలి. ఓకే వస్తాడు గైస్, సో తొందరగా తీసేసుకుందాం. ఎస్ గైస్, మనల్ని అయితే ట్రైన్ గుద్దలేదు. అండ్ హార్స్ కూడా నా చేతిలోకి అయితే వచ్చేసింది. సో ఎస్ కూల్, ఇదే చాలా చాలా మంచి టైం గైస్. సో ఈ హార్స్ని పడేసి ఇంకా హైడ్రాలిక్ జాక్ని మన లోపల పడేసి ఇంకా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోదాం. అయ్యో అయ్యో, చూస్తాడు గైస్, చూస్తాడు 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 చూస్తాడు. నేను ఎక్కడిని తప్పించుకుంటాగా, ఎక్కడిని తప్పించుకుంటాగా, అది మామూలుగా ఉండదు ముందు పెట్టుకుంటే. మళ్ళీ సేమ్ మెథడ్ బామ్మర్ది, మళ్ళీ సేమ్ మెథడ్, మళ్ళీ సేమ్ మెథడ్. ఈసారి మాత్రం తప్పించుకోకుండా తగ్గేదేలే. అరే వీడంటే స్టేట్గా వచ్చేస్తున్నాడు. ఓ మై గాడ్, స్టేట్గా వచ్చేస్తాడు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. బెండ్ అయిపోయాడు, కూల్. ఇదే మనకి మంచి టైం. ఇంకా చలో గైస్, ఫైనల్గా ఇంకా ఈ షాపింగ్ సెంటర్లోనే గైస్ ఇంకా ఫైనల్. అక్కడే మనకి లాస్ట్ అవర్ దొరుకుతుంది. ఇంకా 3 hours వెళ్ళి మనమైతే కాపాడేసి ఇంకా ఫైనల్గా మన ఫ్రెండ్స్ అందరినీ ఎస్కేప్ అయితే చేయించవచ్చు. నేనైతే ఒక అబ్బాయిని అయితే కాపాడేసాను ఆల్రెడీ. సో వెళ్దాం. అండ్ ఇక్కడేంటి, ఇక్కడ బటన్ ఉంది. అంటే వీడు ఒక సెక్యూరిటీ గార్డ్ గైస్. వీడు ఏం చెప్తున్నాడంటే, నేను పోలీసులు పిలిచి నిన్ను అరెస్ట్ చేయించరాడు. వద్దురా వద్దురా, పోలీసులు పిలిచి అరెస్ట్ చేయమాకరా ప్లీజ్. సో వీడేం చెప్తున్నాడంటే, నువ్వు ఈ షాప్ లో ఎంత చోరీ కావాలంటే అంత చోరీ చేసుకో, ఎందుకంటే నేను ఈ జాబ్ తో చాలా చాలా బోర్ అయిపోయానంటాడు. ఓ గైస్, వీడేం చెప్తున్నాడంటే, మనం ఒక డీల్ అయితే చేసుకుందాం, నాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే నేను ఒక ఛాలెంజ్ నీకు పెడతాను, ఆ ఛాలెంజ్ నువ్వు కనుక కొంచెం లిమిటెడ్ టైంలో కనుక కంప్లీట్ చేస్తే నీకు ఒకటి గిఫ్ట్ ఇస్తానంటే చెప్తున్నాడు గైస్. సో నేనైతే ఆ డీల్ ఒప్పుకున్నాను. ఏదో గిఫ్ట్ ఇస్తాను
చేస్తున్నాడంట. సో ఆ డీల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు అన్నాడు. సో రెడీ అయినప్పుడు చెప్పమంటున్నాడు. సో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ మోటార్ షాప్ లో ఏముందో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అనుకుంటున్నాను. సో ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమి ఇచ్చాడంటే మనకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు కేసు, అంటే నేను ఒక లిమిటెడ్ టైం ఇస్తాను, ఆ లిమిటెడ్ టైం లో నేను పెట్టిన చెక్ పాయింట్స్ కంప్లీట్ చేయాలంటున్నాడు. ఇంకా మనమైతే రెడీ చేయాలని చేద్దాం అని చెప్పేద్దాం, ఎందుకంటే మోటార్ సైకిల్తో చేయమన్నారు రెడీ సెట్ గో. ఇంకా బయోటర్ బైక్తో మనమైతే స్టార్ట్ అయిపోవచ్చు. ఓకే, ఇంకా మోటార్ బైక్ అయితే ఎక్కేద్దాం గైస్. రాడ్ గార్డ్ ముందు బైక్ నడపడం అంటే నిజంగా చాలా కష్టమే, చాలా చాలా కష్టమే టాస్క్ గైస్. వీడెవడం మాత్రం చాలా చాలా కష్టమే ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. సో నేనైతే మెల్లగా బండిని మేనేజ్ చేసుకుని నడపాలి. ఒక్కసారి కనుక ఏదైనా డీ కొంటే ఇంకా నేను అక్కడ స్టక్ అయిపోతాను. ప్లీజ్ నేను మాత్రం దొరకకూడదు, నేను మాత్రం ప్లీజ్ ప్లీజ్. అమ్మయ్యా ఫైనల్గా మనమైతే కంప్లీట్ చేసాం గైస్ ఈ ఛాలెంజ్ని. ఇది ఏదో గిఫ్ట్ ఇచ్చాడు నాకు, నేనైతే చాలా హ్యాపీగా. వీడైతే గిఫ్ట్ ఇచ్చాడు దానిలో ఫుడ్ అండ్ రైడ్ అవుతుంది. సో మనకైతే ఇదే కావాలి. ఇంకా అయిపోయింది, ఇంకా షాపింగ్ మాల్లో మొత్తం పని అయితే అయిపోయింది అమ్మయ్య. సో ఇక్కడ మనం మా అమ్మని కాపాడాలి అండ్ ఆల్సో ఆ కీని ఆ బాక్స్ ని కూడా ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఆ రెండు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకే, సో రెడ్ హార్స్ ని పెట్టేసాం. ఇంకోటి ఒక్కటి గైస్, ఇంకో ఒక్కటి ఉంది, వుడ్ అండ్ గ్రీన్ హార్స్. ఎస్, ఇప్పటికీ మా అమ్మయ్య ఇంటికి అయితే వచ్చేసి ఉంటారు గైస్. నాకు తెలిసి చూస్తాడు చూస్తాడు గైస్. దిగాలి ఇక్కడ నుంచి, దిగాలి 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 అమ్మ, దిగాలి దిగాలి దిగాలి. వచ్చేసాడు వచ్చేసాడు అమ్మ, వచ్చేసాడు అన్న మా నా బొమ్మడి వచ్చేసాడు. దేవుడా వచ్చేసాడు గైస్. లేకపోతే ఇంకా ఒక్క ఛాన్సే ఉంది. అండ్ ఫైనల్గా లాస్ట్ హార్స్ అయితే పెట్టేయబోతున్నాం. అండ్ పెట్టేయంగానే గ్రేట్ యూ హ్యావ్ ప్లేస్ ఫోర్ కలర్. ఫైనల్గా గైస్ కేజ్కి అయితే దొరికేసింది. సో ఈ కేజ్కి మనమైతే తీసుకుని వెళ్ళాలి తొందరగా, మనం అయితే ఇక్కడ నుంచి దిగేద్దాం. సో ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడాల్సిన టైం అయితే వచ్చేసింది. ఈ అమ్మాయి మాత్రం నా మాట అయితే అస్సలు వినట్లేదు గైస్. సో ఇక్కడ నుంచి నేనేమన్నా ట్రై చేస్తాను వాటికి కనపడకుండా అమ్మాయిని కన్విన్స్ చేసి తీసుకురావడానికి. ఓకే గైస్, ఫైనల్గా ఈ అమ్మాయిని అయితే మనం అమ్మో చాలాసేపు తర్వాత కన్విన్స్ అయితే చేశానమ్మా. ఓకే గైస్, అమ్మాయి అయితే వస్తుంది. అరే ఈ అమ్మాయికి బ్రెయిన్ లేదు గైస్. అమ్మాయి ఐస్ క్రీమ్ అంకుల్ చేతిలో నుంచి కొంచెం దూరంగా అయితే వెళ్ళిపోయాం మనం. ఓకే ఓకే, ఫైనల్గా మనమైతే ఇప్పుడు వ్యాన్లోకి వెళ్ళి కూర్చో గప్చుప్ దా 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 దా. ఇది ఏది అమ్మాయి? అమ్మ బాబు ఇంత మెల్లగా నడిస్తే ఎలా అమ్మా? ఇప్పుడా ఈ అమ్మాయిలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందేమో గైస్. డోర్ అయితే క్లోజ్ చేశాను, ఇంకా మనం ఏంటంటే డౌట్ అయితే రాదు. ఇప్పుడు మనమైతే కేజ్కితో వీడినైతే ఓపెన్ చేసేద్దాం. యూనిట్ టు ట్రావెల్. ఓకే, మనమైతే నైబర్హుడ్కి ట్రావెల్ అయితే చేయాలి. ఎస్ గైస్, ఫైనల్గా నేను ఒక్కరిని కాదు ముగ్గురిని అయితే కాపాడేదాను. సో ఈరోజు హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు గైస్ నిజంగా. అండ్ ఫైనల్గా నేనైతే ప్యాడ్ లోకి అయితే ఓపెన్ చేశాను. ఇంకా బయటికి రాదా? ఎస్ ఎస్. సో మన ఇల్లు వచ్చేసింది, తొందరగా దూకేయండి. ఏంట్రా కబుర్లు మాట్లాడుకున్నారు, దూకేయండి ఇక్కడ. యా, మనం ఒక గ్రేట్ టీమ్గా పనిచేసాం. ఇదేంటి బండి ఆగింది? ఓ మై గాడ్, మనమైతే దాక్కున్నాం. ఏంటి ఐస్ క్రీమ్ కూడా వచ్చేసాడు? ఓ మై గాడ్, మనం కాపాడిన వాళ్ళందరినీ ఫ్రీజ్ చేసి పడేసాడు గైస్. ఇక్కడ ఏదో కెమికల్ ఉంది, దీంతో ఏముంది యూజ్? ఓ మై గాడ్, అందరినీ ఫ్రీజ్ చేసి పడేసాడు గైస్. మనమైతే కింద దాక్కున్నాం. అరే దేవుడా, నేను కాపాడుకున్న ప్రాణాలు గైస్ పట్టి ప్రాణాలని ఫ్రీజ్ చేసి పడేసాడు ఇప్పుడు. అయ్యో, అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంటా? సీక్రెట్ ఇంగ్రీడియంట్తో నేనేం చేయాలి? అయ్యో, నేనైతే బండి దిగిపోయాను. అండ్ బట్ నాకైతే అర్థం కావట్లేదు నా చేతిలో ఉన్న కెమికల్తో ఏం జరగబోతుందో. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుండబోతుంది గైస్. ఏదో ట్విస్ట్ అయితే పెట్టాడు లాస్ట్లో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ గేమ్ లైక్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.